ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఆత్మీయ ఆహారంగా మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచం ఏది, ఆ యొక్క విషయం గురించి మనం ఆలోచిద్దాం. నేడు సమాజంలో ఇప్పుడున్న వర్క్ పరిస్థితులను బట్టి మన ఇంట్లో మరి డ్రైవింగ్ కొరకు, లేదంటే ఇంటి పనులు చేసుకోవడం కొరకు, లేదంటే మన ఆఫీసుల్లో వర్క్ చేయించుకోవడం కొరకు మనం కొంతమంది మనుషుల్ని అపాయింట్మెంట్ చేసుకుంటాం. అంటే మనం పని చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు, లేదంటే మనకు ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ చేసి పెట్టడానికి కొంతమందిని మనం అపాయింట్మెంట్ చేసుకుంటాం. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానంటే, ఈరోజు జ్వరం దగ్గర నుంచి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు, మరి ఒకరోజు నుంచి దాదాపు 30-40 రోజుల వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వేలు లక్షలు కోట్ల రూపాయలు హెచ్చించి మరి బిల్లులు కట్టాల్సి వస్తుంది. అయితే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు చాలామంది రోగులు ఏమని బాధపడతారంటే, ఈ యొక్క రోగం రావడం వలన ఈ యొక్క నొప్పి, బాధ, కష్టము, మనోవేదన, ఇలాంటి ఇబ్బందులు ఎవరికి రాకూడదు, ఇలా మళ్ళీ నేను హాస్పిటల్కి వచ్చి ఇలా బాధపడకూడదని భావిస్తారు. అయితే మరి ప్రతిరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు టాబ్లెట్లు మింగడం, బ్లడ్ తీయడం కొరకు అనేక సార్లు వాళ్ళ శరీరాలను గుచ్చడం, లేదంటే సర్జరీస్ చేయడం, గ్లూకోజ్ లెక్కించడం, ఇలా చాలా చాలా మరి ప్రొసీజర్స్ హాస్పిటల్లో ఉంటాయి. వీటినన్నీ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకు ఇలా అనిపించవచ్చు, నా ఇంట్లో నేను ఒక డ్రైవర్ని పెట్టుకున్నట్టు, ఆఫీస్లో ఒక ఎంప్లాయీని పెట్టుకున్నట్టు, నా నొప్పిని అనుభవించడానికి ఒకరిని పెట్టుకుని భాగ్యం ఉంటే బాగుండేది అని అనుకుంటారు. అయితే అది సాధ్యమా అనంటే, మీరు సమాజంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత కోటీశ్వరులైనా, మీకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతులున్నా కూడా, మనం వేదనని మన నొప్పిని ఒకరితో అనుభవించేలా చేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఈ యొక్క వేదనని అనుభవించడానికి మనకు బదులుగా ఇంకొకరిని పెట్టుకోవడం అనేది అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క మరి హాస్పిటలైజేషన్ని తగ్గించుకోవాలి, లేదంటే అసలు హాస్పిటల్కే పోకుండా ఉండడానికి చాలామంది డైట్లు వాడతారు, యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్లు చేస్తారు. దీస్ ఆర్ ద ప్రికాషన్స్ టు అవాయిడ్ హాస్పిటలైజేషన్స్. అయితే ఇప్పుడు మనం వాక్యాంశంలోకి వెళ్ళి మన వాక్యాన్ని కనుక ఆలోచిస్తే, అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6:16 నుంచి 20 వరకు మనం జాగ్రత్తగా చదువుకుంటే, ఈ యొక్క గ్రంథాన్ని క్రీస్తు శకం 58 అపొస్తలుడైన పౌలు గారు రాశారు. ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, మీరు పాపానికి దాసులు కావద్దు, పరిశుద్ధులై బ్రతకాలి. పాపానికి దాసులైతే అది మరణం, ఆ మరణం నరకానికి పాత్రలవుతాం. లేదు, నీతికి దాసులైతే మీరు నిత్య జీవితానికి పాత్రలవుతారు అని ఉంటుంది. ఇంకొక వచనం బైబిల్లో నుంచి మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 9:9 ఈ యొక్క పుస్తకము క్రీస్తు శకం 55 నుంచి 65 మధ్యలో రాయబడింది. ఈ యొక్క వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాసింది. చూడండి, అంటే దేవుడు మనందరికీ చక్కటి జీవితాన్ని ఇచ్చి ఈ యొక్క భూలోకానికి పంపించిన తర్వాత, దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని మనం పూర్తి ఫ్రీగా అనుభవిస్తున్నాం. అయితే కొన్ని కండిషన్స్ మనకు దేవుడిచ్చాడు. అదేంటనంటే, చూడండి, మీరు పాపానికి దాసులు అవ్వద్దు, నీతికి దాసులు అవ్వాలి, మీరు నరకానికి పాత్రులు అవ్వద్దు, మీరు నిత్య జీవితానికి పాత్రులు అవ్వాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగైతే హాస్పిటలైజేషన్కి లేకపోతే ఆ బెడ్కు అంత ఖర్చు పెట్టకూడదు, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆ నొప్పిని భరించలేనని ప్రికాషన్స్గా ఎలాగైతే మనం ఎక్సర్సైజ్లు చేస్తున్నాము, యోగాలు చేస్తున్నాము, వాకింగ్లు చేస్తున్నాము, అలాగే మీరు నరకానికి పాత్రలు అవ్వద్దు, పాపానికి పాత్రలు అవ్వద్దు అని మీరు అనుకుంటే కనుక, చూడండి, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మాటలు, మీ యొక్క చేష్టలు, మీ యొక్క నడవడిక, మీ యొక్క హృదయము, మీ యొక్క తలంపులు, ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధంగా ఉండాలి. అలా పరిశుద్ధంగా బ్రతికినప్పుడే ఆ యొక్క నరకానికి మనం పోకుండా నిత్య జీవితానికి దగ్గరవుతాము. చూడండి, మన నొప్పినే ఎవరు అనుభవించలేరు. మనం ఎవరిని కూడా మన నొప్పిని అనుభవించడానికి మనం ఎవరిని పెట్టుకోలేము. అలాంటిది మనం నరకంలో పడిపోతే ఆ యొక్క కేకలు వేయడానికో, లేకపోతే ఆ యొక్క నొప్పిని తట్టుకోవడానికో మనం ఎవరిని అపాయింట్మెంట్ చేసుకోలేము. కాబట్టి ఆ యొక్క నొప్పికి
మీరు దూరంగా ఉండాలి, సంతోషానికి దగ్గరగా ఉండాలనుకుంటే పాపానికి చోటు ఇవ్వద్దు, పాపాన్ని తరిమి కొట్టండి, పాపానికి దాసులు అవ్వద్దు, నీతిలకి దాసులు అవుదాం, మనం పరిశుద్ధంగా బ్రతుకుదాం, మన జీవితం ప్రతి అడుగున ప్రతి క్షణము కూడా పరిశుద్ధత కలిగే బ్రతుకుదాం, కానీ పాపులుగా బ్రతకకూడదు. అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ మరి పరిశుద్ధంగా బ్రతికే అవకాశాన్ని ఇవ్వాలని, అతి ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకి ఇవ్వాలని నేను దేవుడికి ప్రార్థిస్తాను నా అనుదిన ప్రార్థనలో. మీరు కూడా నా కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, మిమ్మల్ని బాగా ప్రేమించేవారికి, లేదంటే మీరు బాగా ప్రేమించేవారికి వీడియోని షేర్ చేయండి. పాపంలో బ్రతకకుండా పరిశుద్ధంగా బ్రతికే అవకాశాన్ని అందరికీ ఇద్దాం. ఈ యొక్క వాక్యాన్ని మన రక్త నాళాల్లోకి ఎక్కించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.